అక్క అక్క ఏమైంది అక్క ఏమైంది ఒక్క సెకండ్ ఉండండి ఇప్పుడే వస్తా అమ్మా పోడే అమ్మా ఎవరైనా రండి పోడే ఏమైంది మళ్ళీ జరికి అక్క నువ్వులు వస్తున్నాయి అయ్యో తట్టుకోలేకపోతున్నా ఏమైంది తొందరగా డాక్టర్ని పిలవండి తొందరగా డాక్టర్ని పిలవండి అక్క ఏం లేదు టెన్షన్ పడకండి మళ్ళీ ఏదో చేయమ్మా పెట్టి వేడి తీసుకురమ్మని చెప్పండి అయ్యో తట్టుకోలేకపోతున్నానే అక్క రిలాక్స్ అవ్వండి తొందరగా అక్క నేను చెప్పేది వినండి అక్క డాక్టర్ ఫోన్ చేశాను మెసేజ్ ఇచ్చామమ్మా త్వరగా రమ్మని అలా ఏం కాదు అంత మంచిగానే జరుగుతుంది మీరు పుష్ చేయండి బేబీ బయటకు వస్తుంది మళ్ళీ చూడక పుష్ చేసి ఏం కాదమ్మా జానకి ఏం భయపడకండి అక్క నీకేం కాదు అలా ఏం కాదక్క నీకేం భయం లేదమ్మా మేమంతా మీ బిడ్డ కోసం పుష్ చేయండి అక్క అలాగే అక్క అయ్యో అక్క ఇంకా ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి అక్క పుష్ చేయండి పుష్ చేయండి అక్క గుడ్ గుడ్ అలాగే అలాగే అక్క ఇంకొంచెం అక్క ఇంకొంచెం పుష్ చేయండి ఆడపిల్లక్క డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది సరే నేను చూస్తా చాలు ప్లీజ్ ఏడవకు రిలాక్స్ ప్లీజ్ డోంట్ క్రై దీపక్ నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్ శాలిని నా గురించి బాధపడకు చేయలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా శాలిని ఇక్కడ చూడు భయపడకు నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా ఇక్కడ చూడు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు చాలు తను ధైర్యంగానే ఉంది కదా ప్లీజ్ స్టాప్ ఇట్ దీపక్ చెప్పండి నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను కెన్ యూ డూ దాట్ ఫర్ మీ అఫ్ కోర్స్ షాలిని నేను భద్రంగా చూసుకుంటానా మీరు వర్రీ కాకండి ఐ లవ్ హర్ ఇక్కడ చూడు విశ్వనాథం గారు గుర్తున్నారా బయంసీలో మీట్ అయ్యావు కదా ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది చివరిగానా ఆయన అడ్వకేట్ను వెళ్ళి మీట్ అవు మాలిని టైం సరే బయలుదేరండి కళ్ళు చూడు అంతా జానకిలాగే ఉంది లేదు లేదు అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది వాళ్ళ నాన్న నువ్వు చూసావా ఇవ్వక ఎత్తుకుంటాను ఆగు పాపను అడుగుదాం పాప ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా ఉరి దగ్గరికి వెళ్తావా 3 సంవత్సరాలు కడతావా నోర్మయ్యి పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాట్లాడివి
నువ్వేని. సూసైడా లేకపోతే ఏమో ఎవరికి తెలుసు. అక్క అక్క మీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు తెలుసు. ఎలా అక్క ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూసైడ్ అంటావా లేదా మర్డరా? అవును. ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. నీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక పంపించిన కుక్క నన్ను చూడ్డానికి వచ్చింది. ఎవరో తెలుసా? మా నాయన, అమ్మ, తమ్ముడు. మాది పేదల కోసం, న్యాయం కోసం పోరాడే వర్గం. వెన్ను పొట్టు పొడిచేవాడిని మేం క్షమించాం. సరే, నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారు ఇందాక. వరుణ్, వరుణ్ కార్తికేయ, అదే కదా వాడి పూర్తి పేరు. కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు. ముందు వాడు ట్రై చేస్తాడు, తర్వాత అరేంజ్ చేస్తాడు. దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం. వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని. అది నువ్వే. ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు. పెద్ద ల్యాండ్ లాడు దొంగ నా కొడుకు. వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు, కానీ పెద్ద విల్లన్, పచ్చి నెత్తురు తాగే మృగం. అదే వాడి అస్సలు స్వరూపం. నీ గురించి తెలుసుకున్నాను, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది. ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా? బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. నువ్వు వెళ్ళి నీ పని